ఇప్పుడు మనం గడపలకు పసుపు పెట్టుకుంటాము, బయట అలుకు జల్లుతాము, ఇవన్నీ అంటే వాటికి ఒక శాస్త్రీయత ఉంది. చెట్ల అడవు బయట నుంచి వచ్చే చెత్త చెదారము విష క్రీములు లోపలికి రాకుండా, అందుకనే పూర్వీకులు మనకి ఇచ్చింది ఏది కూడా మూఢనమ్మకం కాదు, దాంట్లో శాస్త్రీయత ఉంది. కాబట్టి మీరు ఇప్పటికి కూడా నేను అదే ఫాలో అవుతున్నా. నేను అదే సమ్మక్కను తీసుకొచ్చే సందర్భంలో ఇక్కడ ఉన్న ఎస్పీ ఎవరైనా ఉండండి, గాల్లోకి మూడు రౌండ్లు కలుపులు జరపడం, ఈ ఎదుర్కోళ్ళు ఇవన్నీ అదొక రకమైన వాతావరణం, అది ఎట్లా ఉంటుంది? చాలా ఉద్వేగంగా ఉంటుంది. చాలా అసలు ఏంటిది ఫీలింగ్ అనేది అంతుబట్టని భావన, అంతుబట్టని భావన. అందుకనే ఇంత ఈ ప్రాశస్త్యాన్ని, ఈ గొప్పతనాన్ని ఇంకా విస్తృతంగా పోవాలి అంటే నేషనల్ ఫెస్టివల్ అనేది ఉండాలి. చాలా మంది భక్తులకు జాతర ఎప్పుడో తెలియక, డేట్స్ తెలియక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసులు వస్తారు, ఇతరులు కూడా వస్తారు. బిడ్డలు ఆదివాసీలే, ఆనాడి పోరాటం ఆదివాసుల కోసమే. బట్ ఇక్కడ మహిమల్ని చూసి చాలా మంది భక్తులు అయిపోయారు, వచ్చిపోతా ఉన్నారు. ప్రత్యేకంగా అడిగి వేయించుకుంటారు డ్యూటీలు కూడా, అధికారులు పెద్ద పెద్ద ఆఫీసర్లు మాకు మేము చేసినాం అంటే వాళ్ళలో ఆ భావన. కాబట్టి ఆ గొప్పతనము, ఈ రాజకీయాలు, ఈ రకరకాల విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రాంతంలో ఏషియాలోనే బిగ్గెస్ట్, ఏషియాలో దేశ ప్రపంచంలోనే ఇట్లాంటిది పెద్ద గిరిజన జాతర. మనం కుంభమేళా అంటాం కానీ కుంభమేళా 12 రోజులు జరుగుతుంది, ఇది ఇక్కడ 4 డేస్లోనే మనం 1 కోటి మందిని చూడగలుగుతున్నాం. అంటే నేను అనేది మనం 12 రోజులు ఒక పెద్ద ప్రవాహం ఎంత జరుగుతుంటుంది, గోదావరి ఎక్కడ నుంచి ఉంటుందో పుష్కరాలు ఇక్కడ జరుగుతాయి, అక్కడ కూడా పెద్ద నది ఎంబడి జరుగుతాయి. కానీ ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని లక్షల మంది కోట్ల మంది రావడం అనేది ఇది నిజంగా ఒక పెద్ద వింత అనొచ్చు, లేదా ఒక మహిమ అది అనొచ్చు. కాబట్టి దాని యొక్క గొప్పతనాన్ని కాపాడడం కోసం అందరం ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ రాష్ట్ర పండుగగా ఉంది, ఈ దేశ పండుగగా కూడా గుర్తించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అంత సహకారం చేస్తే మంచి నిలబెట్టుకుందామని. జాతీయ పండుగ గుర్తిస్తే మరికొన్ని నిధులు వచ్చేది, నిధులు వస్తాయి, స్ట్రక్చర్ వచ్చేది, తర్వాత ప్రచారం లభిస్తుంది, ప్రచారం లభిస్తే నిధులు వస్తాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది, భక్తులు కూడా రావడానికి వాళ్ళకు డేట్స్, మెయిన్ గా డేట్స్ తెలుసు. మన స్టేట్ లెవెల్లో మనం కొంత ప్రచారం చేసుకున్నాం, కానీ బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ట్రైబల్ ప్రాంతాలు అడవులలో ఉండేటోళ్ళకి ఇంకెట్లా తెలుస్తుంది? తెలవనే తెలియదు కదా పాపం. వాళ్ళు అట్లా ముందు వచ్చి కదిలి 4-5 రోజులు ఎక్స్ట్రా కూడా ఉండిపోతారు, ఇక్కడ వెనుక వస్తారు, ముందు వస్తారు, ఇట్లా కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా ఉంటుంది డెవలప్మెంట్ యాక్ట్. మళ్ళీ జాతరకు చూసినాం కదా, మామూలుగా వయసుతో సంబంధం ఉండదు, కులాలతో సంబంధం ఉండదు, వర్గాలు ఏది సంబంధం ఏం లేదు. ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని తెగలు వస్తారు, అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కూడా వస్తారు. కాబట్టి ఈ దేవుడి దగ్గర ఒకటే ఒక భక్తి, భక్తితో వచ్చేటువంటి వాళ్ళు, పక్కన ఏ కులము ఏ మతము ఎట్లా ఇట్లా. ఇంకోటి ఏంటంటే టికెట్ కూడా లేకుండా దర్శనం అయ్యేది, ఇంత ఖర్చు పెట్టినా మనం టికెట్ లేకుండా. మాకు బాధ ఏంటంటే VIP పాస్ల బాధ తప్ప ఇంకే బాధ లేదు మాకు. మేమేమనుకుంటుంటారే ఇంత కష్టపడి నడిచి వచ్చేటోళ్ళకు మనం దర్శనాలు ఇబ్బంది పెట్టకుండా, సామాన్యులే మనకు VIPలు కదా అనే భావన ఉంటుంది. నేను ఒక సామాన్య భక్తురాలుగా అంటే, కానీ ఇక అది కొంచెం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. దేవుని దర్శనం చేసుకుంటే కూడా పద్ధతిగానే ముందు దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. గంట సేపు టైం ఆపడం అనేది చాలా ఎండ్ ఆపుతారు, కాబట్టి అట్లాంటి కాకుండా ఈసారి అది మేము కొద్దిగా కట్టడి చేస్తున్నాం. కొంతమంది తిట్టుకుంటుండొచ్చు, ఏదేదో అంటున్నారు ఏమన్నానని, కొంచెమన్నా కంట్రోల్ చేద్దాము. సామాన్యులకు VIPలను కూడా మేము మంచిగా దర్శనం చేయిస్తాము, కానీ ఆ పేరుతోటి వేరే వేరే వెహికల్స్ వచ్చేసరికి అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు VVIP పాస్ అని ఒకరి ఎక్కడికో పోతుంది, వాళ్ళని చూస్తే వీళ్ళు VVIPలా మరి ఏంటిదా మరి సెక్యూరిటీ ఇవన్నీ, వాళ్ళు కూడా అధికారులు పరిశీలించినప్పుడు ఆ ఇరిటేషన్ కొద్ది మంది మీద పోతుంది, అది ఇచ్చేటోళ్ళు ఇస్తారు కానీ పోలీసులకు ఇబ్బంది అవుతుంది. అట్లాంటి కొన్ని ఫేస్ చేస్తున్నాం. ఎవరెవరు వస్తున్నారు సీఎం తో పాటు? ఇంకా సీఎం తో పాటు 4-5 మంత్రులు వస్తారని ఉంది. మరి సురేఖ గారు కొంచెం హెల్త్ బాగాలేదని తెలిసింది. అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ వచ్చిపోయారు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిపోయారు. ఇంకా వాళ్ళంతా మరి ఏ ప్లాన్లు ఉన్నారో రేపు ఇవాళ రేపు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒక మినిస్టర్ వస్తున్నారని తెలిసింది. గవర్నర్ గారు వస్తా అని మాట ఇచ్చారు, సీఎం గారు వస్తున్నారు, స్పీకర్ గారు వస్తున్నారు, మండలి చైర్మన్ గారు వస్తున్నారు. మరి ఎక్స్సీఎం మన కేసీఆర్ గారికి కూడా పంపించడం జరిగింది, ఎందుకంటే వారు అసెంబ్లీకి రాలేదు కాబట్టి నేను వారి ఛాంబర్లోకి మా వాళ్ళ ద్వారా ఇన్విటేషన్ పంపించినాం, ఇచ్చిన వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీలో ఇచ్చేయడం జరిగింది. తర్వాత అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఎమ్మెల్సీలకు ఇచ్చినాం. సురేఖ గారితో కూడా మీ సమన్వయం చాలా గొప్పది. ఆమె దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ ఒక రివ్యూకి వచ్చి వెళ్ళిపోయారు, పూర్తిగా బాధ్యతలన్నీ మీ మీదనే పెట్టినారు, మంచి సమన్వయం బాగుంది మీ ఇద్దరు. నా డ్యూటీ నేను అంటే నా బాధ్యత డ్యూటీ అనను, నా నా తల్లులకు నేను చేసుకునే సేవ, సేమ్ టైంలో నా ప్రజలకు నేను
బాధ్యత. ఈ రెండు ఇటు నా తల్లులు ఇటు నా ప్రజలు ఈ రెండింటి మధ్య అనుసంధానంగా నేను పనిచేస్తున్నా వ్యవహరిస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించి చివరిగా గతంలో మీరు మొక్కు మొక్కుకున్నారు 2 సంవత్సరాల క్రితం, మీ ప్రభుత్వం రావాలి, మీ అన్న ముఖ్యమంత్రి కావాలి, 2 అయినాయి. ఈసారి ఏం మొక్కుకోబోతున్నారు? మాకు ఇంకొకటే ఒక లక్ష్యం రాహుల్ గాంధీ గారిది. ఆయనతో భారత్ జోడో యాత్ర అంతా కూడా నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్లో ప్రతి రాష్ట్రంలో 4-5 రోజులు తిరిగినాం, వారి కష్టం చూసినాము. రాహుల్ గాంధీ గారికి కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ నేపథ్యం, త్యాగము. ఆ త్యాగాన్ని మోస్తున్నాడు తప్ప కుటుంబ వారసత్వం కాదు. ఆ కుటుంబం యొక్క త్యాగాన్ని మోస్తున్నాడు. అనేక అవమానాలు, ఇబ్బందులు ఎన్నో భరిస్తూ కూడా దేశం కోసం పనిచేస్తున్న ఒక సామాన్యం లాగుంటున్నాడు. సో వారితో కూడా నాకు చాలా గొప్ప అంటే అనుబంధంగా ఉండేటువంటి, దగ్గరకు తీసుకోవడము చూడంగానే కాదు. మేము కాంగ్రెస్లో చేరేటప్పుడు బాగా భయపడ్డా. ఈ అంటే పెద్ద ఢిల్లీ స్థాయి కదా, మనం ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి అక్కడ ఎట్లా ఒక లోకల్ పార్టీలలో ఉండేంత వెసులుబాటు ఉండదేమో అనుకున్నాగా నా అదృష్టం, నాకు అవకాశం దొరికింది రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, అందరితో కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకుంటాడు బాగా. మొన్న కూడా వారికి ఇన్విటేషన్ ఇచ్చినాము, కానీ వారు యాత్రలో ఉన్నాడు, మరి ఇంకేం జరుగుతుందో తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేసినాము, ఆయన దాకా చేరలే. కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఒక జాతర ఉంది, ఆయన కూడా బాగా ఇష్టపడుతుంది ట్రైబల్ ఏరియాలు, గిరిజన బిడ్డలు అన్నా కూడా, ఆదివాసీలు అన్నా కూడా. కాబట్టి అది తర్వాత ఈ రాష్ట్రం దేశం బాగుండాలని కోరుకుంటాము. నమస్కారం సీత గారు. జాతర పరిపూర్ణంగా అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆదివాసీ గిరిజన దేవతలను దర్శించుకోవాలి, తిరిగి సొంత ఇళ్లలకు చేరే వరకు ఎక్కడ ఈ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండాలని సీతక్కతో పాటు మనం